హాయ్ అండి వెల్కమ్ టు పేసెస్ కిచెన్ ఈరోజు వీడియోలో ఒక స్నాక్ రెసిపీ మంచూరియన్ పకోడాను తయారు చేసి చూపించిపోతున్నాను మరి మంచూరియన్ పకోడాని ఇంట్లో ఉండే వస్తువులతోనే అప్పటికప్పుడు ఈజీగా తయారు చేసుకోవచ్చండి ఈ మంచూరియన్ పకోడాని ఈవినింగ్ స్నాక్ టైంలో తయారు చేసుకొని తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి మరి ఈ మంచూరియన్ పకోడా ఏ విధంగా తయారు చేయాలో దీన్ని ప్రాసెస్ ఏంటో ఈ వెళ్ళి చూసేయండి ఒక వెడల్పాటి పళ్ళెం తీసుకొని కట్ చేసుకున్న క్యాబేజీని రెండు కప్పుల వరకు వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే అరకప్పు వరకు తురిమిన క్యారెట్ వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే కట్ చేసుకున్న క్యాప్సికం ముక్కలు పావు కప్పు వరకు వేసుకోవాలి ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు మూడు పచ్చిమిరపకాయలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి దీంట్లోనే సన్నగా తరిగిన కొత్తిమీరని మూడు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి ఇప్పుడు వీటిని అన్ని కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక టేబుల్ స్పూన్ షేజ్వాన్ సాసు ఒక టేబుల్ స్పూన్ టమాటా సాసు ఒక టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే హాఫ్ టీ స్పూన్ కారం వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ మిరియాల పౌడర్ వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలి రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే హాఫ్ కప్పు వరకు కార్న్ఫ్లవర్ వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల వరకు మైదా వేసుకోవాలి ఇప్పుడు వీటిని అంటని కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి దీంట్లో నీళ్లు పోయాల్సిన అవసరం లేదండి క్యాబేజ్లో ఉన్న నీరే సరిపోతుంది మొత్తం వీటిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ ముద్దని చిన్న చిన్న బౌల్స్ లాగా తయారు చేసుకోవాలి ఈ విధంగా తయారు చేసుకోవాలి ఇప్పుడు ఈ ముద్దాంతటినీ కూడా ఇదే విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఈ మంచూరియన్ బాల్స్ని డీప్ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ మీద కడాయి పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకొని మరిగించుకోవాలి ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ మంచూరియన్ బాల్స్ని మరిగించుకున్న ఈ ఆయిల్లో వేసుకోవాలి ఇప్పుడు ఈ మంచూరియన్ బాల్స్ని అన్నీ వేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి పెద్ద మంట మాత్రం అసలు పెట్టకూడదండి పైన కలర్ వచ్చేసి లోపల వేగవు ఈ మంచూరియన్ బాల్స్ని మంటని లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ రెండు వైపులా తిప్పుకుంటూ వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ మంచూరియన్ బాల్స్ని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ మంచూరియన్ బాల్స్ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఫ్రై అయినాయండి వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం మిగిలి ఉన్న మంచూరియన్ బాల్స్ని కూడా ఇదే విధంగా డీప్ ఫ్రై చేసుకోవాలి మరి ఎంతో ఈజీగా టేస్టీగా ఈ మంచూరియన్ బాల్స్ని తయారు చేయడం చూశారు కదా మరి ఈ మంచూరియన్ బాల్స్ని ఈవినింగ్ స్నాక్స్ టైంలో తయారు చేసుకుని తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటాయండి మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ మంచూరియన్ బాల్స్ని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పెల్లైకాన్ ప్రెస్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్